Nagarjuna Sagar ku varada potetitonde. Padigetlanu, aidu adugula mere yetti, diguvaku neeti ni vidala chestunnaru. Krishnamma paravallanu chuseenduku parigatalu. Sandarshakula taakadito, project prantham kolaharanga marindi. Sagar dam diguva bhagamlo, paryatakula sandariki sambandhinchi marinta samacharam maa pratinidhi Ashok Reddy andistaru. తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో పర్యాటక తాకిడి మొదలైందని చెప్పుకోవచ్చు. గతేడాది పూర్తిగా నిర్జీవంగా మారిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు డ్యాము ప్రస్తుతం పూర్తి స్థాయి నిండుకుండగా మారి 6 క్రస్ట్ గేట్ల ద్వారా వాటర్ రిలీజ్ చేస్తుండడంతో కూడా పర్యాటకులు ఆయా ప్రాంతాల నుంచి వచ్చి కూడా వాటర్ రిలీజ్ చూడడానికి, అదేవిధంగా కృష్ణమ్మ పర్వతాలను చూడడానికి కూడా వాళ్ళు వచ్చిన పరిస్థితి నెలకొంది. మనతో కొంతమంది కుటుంబాలతో సహా వచ్చారు. పిల్లలు పెద్దలు అందరూ ఉన్నారు, చెప్పండి. చాలా హ్యాపీగా ఉంది, ఇట్లా ఫ్యామిలీతో రావడం, ఇలా ఎంజాయ్ చేయడం చాలా బాగుంది. పిల్లలందరూ వచ్చినాం కాబట్టి ఎంజాయ్మెంట్ లాగా ఉంది. రావడమే గేట్లు ఓపెన్ చేస్తున్నట్టునే మేము వచ్చినాం, ఢిల్లీ నుంచి వచ్చినాం మేము. ఇంత తొందర గేట్లు ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా జూలైలో అనుకున్నాము, ఇప్పుడు తొందరగా గేట్లు ఎత్తడం చాలా సంతోషంగా ఉంది. కల్వకుర్తి నుంచి వచ్చామండి. యాక్చువల్గా పేపర్లో స్టేట్మెంట్ చూసాము, మార్నింగ్ 8:00 గేట్లు ఓపెన్ చేస్తారని అంటే ఆతృతతో 8 గంటలకే వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తాము మేము. ఎప్పుడెప్పుడో ఎదురు గేట్లు తెరుస్తారని ఎదురు చూస్తున్నాము. కరెక్ట్ గేట్లు తెరిచే సమయానికి ఇక్కడనే ఉన్నాము. చాలా చాలా హ్యాపీగా ఉంది. 2 సంవత్సరాల తర్వాత గేట్లు ఓపెన్ అవ్వడం కూడా రైతాంగానికి చాలా, పంటలకు సకాలంలో నీళ్లు రావడం వల్ల చాలా సంతోషంగా ఉంటున్నారు రైతాంగం కూడా. వీఆర్ వెరీ హ్యాపీ. ఉదయం 8 గంటలకే క్రస్ట్ గేట్లు ఓపెన్ చేస్తారని తెలిసి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి చేరుకున్నారు. ఆయా ప్రాంతాల నుంచి కూడా ఆ పర్యాటకులు ఇక్కడికి చేరుకోవడం, చెప్పండి ఎలా ఉంది ఇక్కడ సాగర్ గేట్స్ ఓపెన్ చేశారు? లేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా మంచి ఫీల్ వస్తుంది. మంచి 6 గేట్స్ చేశారు, ఫస్ట్ టైం ఇదే చూడడం. కేవలం నల్గొండ జిల్లా నుంచి కాక పొరుగు జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. నిన్న ఆదివారం సెలవు రోజు, ఎక్కువ మంది వచ్చినప్పటికీ నిన్న క్రస్ట్ గేట్లు ఓపెన్ కాలేదు. అయితే ఈరోజు వర్కింగ్ డే అయినప్పటికీ కేవలము 2 ఏళ్ల తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు డ్యామ్ పూర్తి స్థాయిలో నిండింది, క్రస్ట్ గేట్లు ఓపెన్ చేస్తున్నారన్న సమాచారంతో చాలామంది ఇక్కడికి చేరుకున్నారు. కుటుంబాలతో సహా ఇక్కడికి చేరుకొని ఆ క్రస్ట్ గేట్లు, గేట్ నెంబర్ 11, 12, 13, 14, 15, 16 ఆరు క్రస్ట్ గేట్లు ఓపెన్ చేసే వరకు కూడా చూసాము. చాలా ఆనందంగా ఉందని కూడా వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ రైతాంగం ఆయకట్టుకు పూర్తి స్థాయిలో వాటర్ అందుతున్నాడు రైతాంగం వైపు సంతోషంగా ఉండగా, పర్యాటకులు కూడా 2 ఏళ్ల తర్వాత సాగర్ డ్యామ్ క్రస్ట్ గేట్లు ఓపెన్ చేసిన పరిసర ప్రాంతాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఉపేంద్రతో అశోక్ రెడ్డి, నాగార్జున సాగర్ డ్యామ్. శ్రీకాకుళం జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి.